హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ మరియు ఒక అఫీషియల్ న్యూస్ ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది 560 గ్రేడ్ 2 ఫార్మసిస్టుల నియామకానికి దరఖాస్తులను అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాల వల్ల కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్ ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. జీతం విషయానికి వస్తే మీకు పర్ మంత్కి 28,000 వరకు అయితే జీతం అయితే ఉంటుంది. ఇక రాత పరీక్ష అయితే ఉండదు. సో మీ యొక్క సొంత జిల్లాలోనే సొంత గ్రామం అని లేకపోతే వార్డు సచివాలయ పరిధిలో అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలు అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి మనకి గ్రామ పంచాయతీకి లేదా ప్రతి పట్టణానికి మనకి 2 యొక్క పిహెచ్సిని అయితే ఏర్పాటు చేయాలని అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో అందుకోసం అనేసి మనం మీరు దగ్గరలోనే మీ యొక్క సచివాలయాలకు సంబంధించి ఏవైతే ఈ యొక్క పట్టణ ప్రాంతం యొక్క ఆరోగ్య కేంద్రాలు ఉంటాయో అందులోనే అయితే మీరు ఈ యొక్క జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అలాగే వాటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలని పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో డిసెంబర్ 31వ తేదీ కల్లా మీరు అయితే జాబ్లో అయితే ఉంటారండి. సో ఈ మంత్ లాస్ట్ కల్లా మీకు అయితే ఈ యొక్క జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఆ పూర్తి వివరాలు అనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని మీరు ఆ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ఈరోజు సాక్షి న్యూస్ ఆర్టికల్ వచ్చిన ఒక అప్డేట్ ఇక్కడ. సో 560 గ్రేడ్ 2 ఫార్మసిస్టుల నియామకం అని ఇక్కడ చెప్పడం జరిగింది. 104 మిగులు సిబ్బందితో 253 పోస్టులు భర్తీని అయితే చెప్పారు. సో సాక్షి అమరావతి నగర పట్టణ ప్రాంతాల్లోని 560 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్లలో 560 గ్రేడ్ 2 ఫార్మసిస్టుల పోస్టులను ప్రభుత్వం ఇటీవల సృష్టించిన విషయం మీకు తెలిసిందే. సో అంటే ఇవి ముందుగా ఖాళీలు ఉన్నవి అయితే కాదండి. సో కొత్తగా వీళ్ళు ఈ యొక్క ఉద్యోగాన్ని సృష్టించారనమాట. సో అది 560 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులను ఇక్కడ సృష్టించడం అయితే జరిగింది, కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. సో అయితే ఇందులో మనకి వీటిలో 104 నుంచి మిగులు సిబ్బందిని సర్దుబాటు చేయడం ద్వారా 253 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో అంటే 104లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని ఇందులోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక 40% వరకు అయితే 104లో ఉండే వాళ్ళని అయితే తీసుకుంటూ ఉన్నారు. సో అక్కడ 253 పోస్టులను అయితే ఇక్కడ ఈ యొక్క 104 సిబ్బంది అయితే భర్తీ చేస్తారనమాట. సో ఇక మిగిలిన 307 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సీల ద్వారా ఈ యొక్క భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లు మరియు వైద్య అధికారులను ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియో అయితే చేశాము నిన్న సాయంత్రం, అందులో అయితే మీకు అఫీషియల్ జీవోకి సంబంధించిన వివరాలు కూడా అయితే నేను అక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మనము నిన్న కూడా చెప్పాము. సో ఏ ఛానల్లో కూడా ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం మనము ఆ యొక్క అఫీషియల్ జీవోతో కూడా మీకు అయితే అక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న. సో ఇక్కడ ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కూడా వచ్చింది ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఆయా జిల్లాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 7 నుంచి 12 తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరణ ఉంటుంది. అలాగే 21 నుంచి 24 తేదీ వరకు మీ యొక్క దరఖాస్తులు పరిశీలన ఉంటుంది. అలాగే 24వ తేదీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటన ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 29వ తేదీన మెరిట్ లిస్ట్ని అయితే అంటే ఫైనల్ మెరిట్ లిస్టును సెలక్షన్ లిస్టును విడుదల చేస్తారు. 31వ తేదీన ఎంపికైన వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారనమాట. అంటే మనకి ఈ నెల 31వ తేదీలోపు అయితే మీరైతే జాబ్లో అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు అనేది కూడా అయితే మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పాము. సో ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి శ్రీకాకుళం జిల్లాలో 16 శాంక్షన్డ్ అయితే ఇవి మనకి 104 ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే విజయనగరంలో 20 శాంక్షన్ అయితే అందులో 13 104 ద్వారా 7 కొత్తగా నియమిస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో 81 శాంక్షన్ అయితే 22 104 ద్వారా అలాగే 59 కొత్తగా అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. అంటే కొత్తగా నియమిస్తారు కొత్త వారితో. ఈస్ట్ గోదావరిలో 41 శాంక్షన్ అయితే 25 104 వాళ్ళతో అలాగే 16 కొత్త వారితో భర్తీ చేస్తున్నారు. అలాగే వెస్ట్ గోదావరిలో 34 శాంక్షన్ అయితే 19 పాత 104లతో అలాగే 15 వచ్చేసి కొత్త వారితో భర్తీ చేస్తున్నారు. కృష్ణా డిస్టిక్లో 63 పోస్టుల శాంక్షన్ అయితే అందులో 13 104లో చేసేవారికి అలాగే మిగతా 50 పోస్టులు ఈ యొక్క కొత్త వారికి అయితే అవకాశం ఇస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 82 పోస్టులు శాంక్షన్ అయితే 21 104లో పనిచేసే వాళ్ళకి 61 కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. అలాగే ప్రకాశంలో 25 పోస్టులు మంజూరైతే ఇందులో 22 104లో ఉన్న వాళ్ళకి అలాగే 3 కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఇక అలాగే నెల్లూరులో చూసుకుంటే మనకి 37 పోస్టుల శాంక్షన్ అయితే 18 104లో ఉన్న వాళ్ళకి అలాగే 19 వచ్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. చిత్తూరులో 37 పోస్టుల శాంక్షన్ అయితే 11
104లో ఉన్న వాళ్ళకి, అలాగే 26 వచ్చేసి కొత్త వారికి, అలాగే కడప జిల్లాలో చూసుకుంటే 36 పోస్టులు ఇక్కడ శాంక్షన్ అయితే అందులో 26 వచ్చేసి ఈ యొక్క 104లో పనిచేసే వాళ్ళకి, అలాగే 10 పోస్టులు వచ్చేసి కొత్త వారి ద్వారా భర్తీ చేస్తున్నారు. అనంతపురంలో 44 పోస్టులు శాంక్షన్ అయ్యాయి. అలాగే 23 వచ్చేసి 104లో ఉన్న వారికి, 21 వచ్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఇక అలాగే కర్నూలు జిల్లాలో 44 పోస్టులు శాంక్షన్ అయితే 24 104లో పనిచేసే వాళ్ళకి, అలాగే 20 పోస్టులు వచ్చేసి కొత్తగా భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 560 పోస్టులు ఉంటే 253 104 వాళ్ళతో, అలాగే 307 పోస్టులని మనకి ఈ యొక్క కొత్త వారితో అయితే భర్తీ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి. సో ఇది మనకి ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య హెల్త్లలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ జీవో అనమాట ఇది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యొక్క పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి. ఇంకా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉంచుకోండి. 7వ తేదీన మనకైతే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది, అది కూడా రిలీజ్ అవగానే మనం మన యొక్క ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.